హలో అండి, అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, ఇడ్లీ పెట్టుకుందామని చెప్పి నేను నిన్న ఇడ్లీకి నానబెట్టి నైట్ అయితే గ్రైండర్కి వేసి సగం అయితే బయట తీసి పెట్టుకున్నాను. ఎంత బాగా పొంగిందో కదా, ఇడ్లీలు చాలా బాగా వచ్చాయండి. పిల్ల మా పెద్దబాబు నాకు సాంబారే కావాలి ఇడ్లీలోకి అన్నాడు, అందుకని ఇడ్లీలోకి సాంబారు అంటే పప్పులుసులా చేసామన్నమాట. మా మామ ఇడ్లీలోకి చికెన్ షార్వా చేసుకుందామని చికెన్ అయితే తెచ్చారు. మధ్యాహ్నంలోకి చేప తెచ్చారండి, ఇది 300 అంట కాస్ట్ వచ్చి, ఒకటి ఇంకా అలా ఉందంట. ఇది గెండి అంటారు కదా, గెడ్డి చేప ఏదో పేరు మతం చెప్పారు, గుర్తు రావట్లేదు. తర్వాత ఇడ్లీలు పెట్టేసి పిల్లలకి, మా పెద్దోడు అక్కడేనండి, నేను పప్పులుసు చేశాను అంటే వాళ్ళు ఈరోజు మాది చేపల పులుసు కదా వాళ్ళు తినరు, అందుకని పప్పులుసులా చేసేసానమాట. పొద్దున ఇడ్లీలోకి మధ్యాహ్నంలోకి అలా ఉంటుందని. ఇంకా చికెన్ షార్వా మా అత్తమ్మ చేశారు. మా వారు, నేను, మా చిన్నోడు, మా అత్తమ్మ, మా మామయ్య ఇడ్లీ షార్వా చికెన్ ఇడ్లీ షార్వా ఇడ్లీ పెట్టుకొని తినేసామన్నమాట. ఆ తర్వాత చూసారా, ఇది 2వ ట్రిప్పు, ఇడ్లీలు అయితే భలే వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి పెట్టేశాక నేను వెళ్ళి చేపని కట్ చేసి నీట్గా కడుక్కుని అయితే వచ్చేసాను. పెద్ద చేప కదా, పెద్ద గ్రిప్ లేకుండా పోయింది. ఎందుకంటే మా మామయ్య తేవడం అక్కడంటే మార్కెట్లో చాలామంది ఉన్నారంటే కట్ చేసేదానికి కూడా అంత జనాభా ఉన్నారంటే కట్ చేయించుకునేదానికి ఫిష్. ఫోన్ చేశారు నాకు మార్కెట్ నుంచి, లక్ష్మి నేను చేప తెచ్చేస్తాను, ఇక్కడ చాలామంది ఉన్నారంటే అలాగే మామయ్య తండి నేను కట్ చేస్తా అన్నాను. నేను తీసుకొచ్చాక నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తర్వాత నేను రెడీ అయ్యాక వచ్చి టిఫిన్ చేశానండి, చికెన్ షార్వా అలాగే ఇడ్లీ. భలే ఉన్నాయండి ఇడ్లీలు అయితే, ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి అయితే అస్సలు రావు, చాలా గట్టిగా ఉంటాయి. అదే క్వాంటిటీ మరి ఎందుకో. ఇడ్లీలు అయితే సూపరు. మా అత్తమ్మ చేపల పులుసు చేసేసారు, భలే ఉన్నిందండి చేపల పులుసు. మా పిల్లలకి ఇంకా నంచుకోవడానికి కావాలి కదా, అందుకని నేను బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలకి అసలు ఏది ఉందండి, నీసే తినరు, చేపలు అయితే అస్సలు తినరు. చికెన్ అయినా పకోడా చేసి జస్ట్ ట్రై చేస్తారేమో కానీ అస్సలు తినరండి. వాళ్ళ కోసమని ఇంకా మా పెద్దోడు నిన్నటి నుంచి ఇడ్లీ సాంబార్ కావాలన్నాడు కదా, అందుకని నేను పప్పులుసులా చేసేసి వాళ్ళకి మధ్యాహ్నం రాత్రికి ఉంటుంది కదా అని చెప్పి మా పెద్దోడు ఒక్కడేనండి మార్నింగ్ వేసుకుంది. తర్వాత ఇద్దరు మధ్యాహ్నంలోకి పెట్టుకొని తిన్నారు. ఇంకా తర్వాత నేను బీట్రూట్ సన్న సన్న ముక్కలుగా తరిగేసి తర్వాత నేను ఇంకా ఉడకబెట్టేశాను అనమాట. అన్నం అయితే అయిపోయింది, అన్నం తీసి పక్కన పెట్టేశాను. నేను ఒక ఈరోజు షార్ట్ పెట్టాను కదా, అందుకని ఇలా రెడీ అయ్యి షార్ట్ పెట్టాను. చాలా రోజులు అయిపోయింది ఈ శారీ కట్టుకొని. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఇంకా బీట్రూట్ తరుక్కున్న దాన్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. చేప పులుసు ఫస్ట్ చేసే చేపల పులుసు అన్న అని కనుక మనం అనుకుంటే ఫస్ట్ అయిపోతుంది ఆ చేపల పులుసు. తొందరగా చేసేసుకుంటేనే బాగా పడుతుంది కదా. ఇంకొక పక్క నేను ఇంకా అంటే ఉడకబెడుతూ ఉన్నాను. ఆ తర్వాత సామాన్లు ఉన్నాయి షింక్లో, నీట్గా అయితే తోమేశానండి. ఇలా అయిందనమాట మా సండే. ఇంకా అసలు నిజంగా అండి, అటుపక్క ఎక్కువ ఎండ లేదు అట్లని చెప్పి చల్లగా లేదు, అసలు చెమటలు కారిపోతున్నాయి. ఎంత ఇంద చెమటలు ఆ వంట రూమ్లో అయితే. మేము వంట రూమ్లో లైట్ ఎందుకు వేసుకుంటామంటే ఆ కిటికీ దగ్గర మాకు బాత్రూమ్ వచ్చి ఉంటుంది, అందుకనే మాకు అంటే లైటింగ్ ఉండదన్నమాట. ఇంకా అందుకని మేము లైట్ వేసుకుంటాము వంట రూమ్లో. నేనేంటంటే టీవీ చూస్తూ, మాకు కరెక్ట్గా నాకు వంట రూమ్లో సామాన్లు దొంకిన దగ్గర నుంచి టీవీ కనిపిస్తుంది, టీవీ చూస్తూ నేను పని చేసుకుంటున్నాను. రసానికి అయితే దంచుకుంటున్నాను అనమాట. మా అత్తమ్మ పులుసు పెట్టేశారు కదా, ఇంకా నేను రసం చేశాను, అలాగే బీట్రూట్ తాలింపు చేశాను. పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా నంచుకొని తినడం అలవాటు కదా, ఇంకా వాళ్ళు ఎలా తినగలరు, మా ఏంది నంచుకొని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. బీట్రూట్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, తాలింపులు ఏమైనా తింటారు. అసలు కొంతమంది పిల్లలు చికెను మటను ఫిష్ అవే ఎక్కువ తింటారు, మా పిల్లలు రివర్స్, అసలు వెజిటేబుల్సే తింటారు ఎక్కువగా, కూరగాయలే తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నమాట. ఇంకా నేనైతే ఫ్రై, అసలు అది నిజంగా అండి, ఒక ప్లేట్లో పెట్టించేసినా కూడా బీట్రూట్ వాళ్ళు స్నాక్స్లా తింటూ ఉంటారనమాట. ఇంకా మొత్తం కూడా అయిపోయింది, వంటలన్నీ కూడా అయిపోయాక మా అత్తమ్మ మామయ్య కూడా కూర్చొని తినేశారు. ఇక్కడ చూసారా, చేపల కూర, అన్నము, బీట్రూట్ తాలింపు, పప్పులుసు, రసము ఇవన్నమాట. మా పిల్లలకైతే మీరే తినండి ఈరోజు అని చెప్పి ప్లేట్లో పెట్టించి నేను బీట్రూట్ తాలింపు వేసి ఇచ్చానమాట.
ఇంకా వాళ్ళైతే కలుపుకొని తిన్నారండి. నేనే పెడతాను మ్యాక్సిమమ్. ఆ తర్వాత నేను కూడా తినేసామన్నమాట, నేను మా ఆయన కూర్చొని. బ్లౌజులు ఉన్నాయండి కుట్టాల్సినటివి. ఇంకా నేను మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో పెట్టేశాక ఇంకా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మా అత్తమ్మదన్నమాట ఈ బ్లౌజు. ఇంకా ఫైనల్గా బ్లౌజ్ కూడా అయిపోయింది. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజులు మనం ఖచ్చితంగా మనవి స్టిచ్ చేసుకుంటే మన డబ్బులు పోవన్నమాట. అంటే అదేనండి, బయట మనం ఇస్తే ఎలాగా ఎంత అవుతుందో తెలుసు కదా.